ఈ రోజు ఇబ్రహీంపట్నం కాన్సెన్సీ లో విస్తృత స్థాయి సమావేశం జరిగినది కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో మరి వేలాది మంది కార్యకర్తలు వివిధ పార్టీల నుండి మరి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభంజనాన్ని రాష్ట్రవ్యాప్తంగా చూసి మరి ఎంతో మంది కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితులై మరి మల్లెడి రంగారెడ్డి గారి యొక్క అధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది జరుగుతా ఉన్నది ఈ యొక్క విస్తృత స్థాయి సమావేశం రాష్ట్ర పార్టీ సమావేశాన్ని తలపించే విధంగా ఉన్నది అనేటువంటిది తెల్ల తేటలైనటువంటి విషయం ఈ రోజు ఇక్కడ ఇబ్రహీంపట్నం గడ్డలో మరి కని విని ఎరగనటువంటి విధంగా కార్యకర్తల యొక్క ఉత్సాహాన్ని చూస్తా ఉంటే ఇదే విజయోత్సవ సభలాగా కనిపిస్తా ఉన్నది అనేటువంటి విషయాన్ని ఎవ్వరు కూడా విస్మరించవలసినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఈ రోజు మరి ఇక్కడ జరిగినటువంటి సమావేశంలో వక్తలు చాలా మంది కూడా మాట్లాడడం అనేటువంటి జరిగింది దాంట్లో భాగంగా మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ నిదులు నియమకాలు అనేటువంటి వ్యాపారం విద్య వైద్య ఆరోగ్య విషయాలలో మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరి నట్టెట్లో మించినటువంటి విషయం ఏదైతే ఉన్నదో దాన్ని అనుసరించుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి విషయాలన్నిటి మీద మరి సమగ్రంగా చర్చించడం అనేటువంటి జరిగింది మరి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ భవనాలు ఖచ్చితంగా 119 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ నెట్ టు నెట్ వచ్చేటువంటి సందర్భంలో ఖచ్చితంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరి వస్తదనేటువంటి నమ్మకము విశ్వాసం ప్రజలల్లో ఉన్నది కాబట్టి అదే తెల్ల తీటలు అవుతా ఉన్నది ఈ యొక్క సమావేశాన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వము ఆ రోజు చెప్పారు దళితుల్ని సీఎం చేస్తా అని చెప్పేసి అన్నారు మరి అదే విధంగా దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి చెప్పారు మరి నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పి చెప్పారు కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య ఇస్తా అందిస్తామని చెప్పి చెప్పారు కానీ ఎక్కడ కూడా ఇవ్వలేదు మరి డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పి చెప్పారు డబుల్ బెడ్రూమ్లు కూడా ఎక్కడ కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు మరి అల్లుడు వస్తే ఎక్కడ ఉండాలి మరి ఎవరన్నా ఆడపిల్లలు ఉంటే మరి వాళ్ళు ఉండడానికి కూడా ఇల్లు అనేటువంటిది ఇచ్చినటువంటి గత ప్రభుత్వాలు ఇస్తే ఆ ఇండ్లు ఏవైతే ఉన్నాయో మరి 70 ఇండ్లు ఇచ్చారని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పారు మరి ఆ మాట నిలబెట్టుకొని 119 కాన్సెన్సీలలో ఎక్కడైనా కానీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా అనేటువంటిది మరి ప్రజలందరికీ కూడా తెలుసు ఈరోజు విద్యారంగము నిర్వీర్యమైపోయింది ఉపాధి రంగము నిర్వీర్యమైపోయింది మరి ఏ ఒక్క డిఎస్సి కూడా మీరు నిర్వహించినటువంటి సందర్భం లేదు మరి అదేవిధంగా మరి ఎన్నో నోటిఫికేషన్లు ఇచ్చినట్టే ఇచ్చి మరి అవన్నిటిని కూడా పేపర్ లీకేజ్ చేసినటువంటి ఘనత కూడా ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందని చెప్పి చెప్తా ఉన్నాం ఆ రోజు మరి ఇన్ని ఏండ్ల చరిత్ర ఉన్నటువంటి 100 పై చిలుకు అనుభవం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి డ్యాంలు పోయి చూడండి మరి ఇప్పటి వరకు కూడా చెక్కు చెదరనటువంటి సందర్భం ఆ రోజు నాగార్జున సాగర్కు మరి ఆనాటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ గారు మరి శంకుస్థాపన చేసి ఆ యొక్క ప్రాజెక్ట్ కట్టడం అనేటువంటి జరిగింది ఇప్పుడు కూడా శ్రీశైలం ప్రాజెక్ట్ కానీ శ్రీరామ్స్ ప్రాజెక్ట్ కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ప్రాజెక్టులు ఒక్కటి కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి నిన్నగాక మొన్న మీరు కట్టినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఒక్క ప్రాజెక్టు కూడా మరి మంచిగున్నటువంటి సందర్భం లేదు మరి ఒకసారి దానికి దీనికి కంపేర్ చేసుకుంటే నక్కకు నాగలోక అనుకున్నటువంటి తేడా కనిపిస్తూ ఉన్నది మరి ఇబ్రహీంపట్నంలో మరి ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం గడ్డ మీద 3 సార్లు మరి ప్రజలందరూ కలిసి మంచి చేస్తారని చెప్పేసి మంచిరెడ్డికి అధికారం ఇస్తే మరి ఈరోజు తండ్రి కొడుకులు మరి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ మరి దాని మీద ఉన్నటువంటి ధ్యాస మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మీద కానీ యువత మీద కానీ విద్యారంగం మీద కానీ ఉపాధి రంగం మీద కానీ వీటన్నిటి మీద ఏ దాని మీద కూడా లేనటువంటి విధంగా కమిషన్లకు ఎగబడినటువంటి సందర్భం తెల్లతేటలైనటువంటి సందర్భంలో ఈరోజు కసితో మరి ఇక్కడ వచ్చినటువంటి ప్రజానీకం ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఏకాగ్రతతో కసితో నిబద్ధతతో మరి మల్లెడి రంగన్న గారికి ఓటేసి ఇబ్రహీంపట్నం గడ్డ మీద ఖచ్చితంగా కాంగ్రెస్ జెండాను ఎగిరి
చేయాలని చెప్పేసి సంకల్పంతోటి ఉన్నారు కాబట్టి అదంతా తెల్లతేటలు అవుతున్నటువంటి సందర్భంలో మేమందరం కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం అనేటువంటి జరిగింది దాదాపు ఇప్పుడే చెప్తా ఉన్నాను దాదాపు ఈ రోజు 3 తారీఖు మళ్ళొచ్చే 3 తారీఖు వరకల్లా ఖచ్చితంగా ఇబ్రహీంపట్నం గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగురుతుంది ఆ యొక్క రిజల్ట్ మనం చూడబోతున్నాము దాదాపు 50,000 పైచిల్కు ఓట్లతో గెలుస్తారని చెప్పేసి మరి నిపుణులందరూ కూడా చెప్తున్నటువంటి సందర్భంలో మల్లరెడ్డి రంగారెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నాయకత్వం జిందాబాద్ జిందాబాద్ థాంక్యూ।